జీవియర్ ఆరాధన కల్చర్ ఫౌండేషన్ 2004 కోటి రవి ముఖ్యంగా పి చంద్రశేఖర్ ఆనాడు రామకృష్ణ గారి సమక్షంలో స్థాపించబడి కేవలం ఆంధ్రప్రదేశ్లో కాకుండా విదేశాల్లో కూడా కార్యక్రమాలు చేపట్టి మేము ముందుకు సాగుతున్నాం. ప్రతి సంవత్సరం మొట్టమొదటి కమిషన్ న్యూ ఇయర్ నాడు వార్షిక డైరీ విడుదల చేస్తున్నాం. ఒక సెలబ్రిటీని ప్రతి సంవత్సరం సన్మానం చేసుకున్నాం. ఈ సంవత్సరం లావణ్య నగరి దశ ఉదంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘటనా రంగంలో వారిని ఈరోజు సత్కరిస్తున్నాం. మరి మా వార్షిక పట్టికప్పటికే సంవత్సరాంత వరకు తయారై ఉంది. అది బీసీ గారికి తెలుసు, నేను అంతా చెప్పకుండా జనవరి ఫిబ్రవరి మాసాల్లో చేపట్టే కార్యక్రమాలను చెప్తాను. 3 దశాబ్దాలు మీడియాలో పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డాక్టర్ గోరెడ్డి భారతదేశం గారికి ప్రచార కళా ప్రవీణ బిరుదు సత్కారంతో కార్యక్రమం చేస్తున్నాం. 27/1/1912 మరి కళాశుభ్ర కళావేశ్వర డాక్టర్ బిఎస్ మూర్తి గారి శిక్షణ గురించి సహస్ర కౌముది కవితా సంపుటి విడుదల చేయబోతున్నాం. అలాగే 2/2/2012 మరి సాహితీ కర్మ నిర్వహించినటువంటి కవితా పోటీలు బహుమతి 2,000 రూపాయలతో పాటు ఈ మధ్య కేంద్రం రాజశేఖర్ రచించినటువంటి గ్రంథం విడుదల చేయబోతున్నాం. 4/2/2012 తేగరేగంసం ఆంధ్రప్రభావం తేగరేగం సవకాశంతో కుమార్ సుతగీత్ రచించినటువంటి నాట్య పద్మ అనే పుస్తకం విశ్లేషణ వచ్చే కార్యక్రమం ఉంటుంది. 9/2/2012 రవీంద్ర భారతిలో ప్రతి సంవత్సరం నేను ప్రజెంట్ చేసే టీవీ న్యూస్ సేలర్స్ మరి కార్యక్రమం ఉంటుంది. 8/3 ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా 9 మంది మహిళలకు సత్కారం చేయబోతున్నాం. తేగరేగం సభకి మా మార్చి వారి కార్యక్రమాలు ఇక్కడ వస్తే చాలా ఉండే 25 కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి ఈనాడు ముఖ్య అతిథిగా మా గౌరవ చైర్మన్ శ్రీ డాక్టర్ ఓ శ్రీనివాస్ రెడ్డి గారు రావడం అదృష్టం. వారు మాకు ఎంతో అందంగా ఉంటూ ఈ తేగరేగంస కొత్త సంవత్సరంలో 6 థియేటర్లు మీరు బ్లాక్ చేయడానికి వారు మాకు సహకరించారు, వారికి ముందుగా స్వాగతం. అలాగే సభాధ్యక్షుడు శ్రీ కలపూడి రఘునాథ్ రెడ్డి గారు ప్రధాన 175 సినిమాల్లో నటించి మంచి పేరు గడించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తండ్రిగా హీరోయిన్ తండ్రిగా హీరోతో తండ్రిగా నటిస్తూ మరి చాలా ముందుకు సాగిపోతున్నారు. వారి కలపూడి రఘునాథ్ రెడ్డి గారు ఎక్కువ వారికి ఎక్కువ మేము కార్యక్రమాలు పేరు 10 సంవత్సరాలు కార్యక్రమాలు పిలుస్తాం. వారి మాకు అత్యంత ఆప్తులు, వారు ఈరోజు వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతాను. అలాగే సభా భారత కళా వెంకటేష్ గారు ఎప్పుడే థియేటర్ అడిగినా మరి కొంచెం అటు ఇటు డేట్స్ అయినా కూడా మాకు ఇచ్చి ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందు సాగిస్తే కళా వెంకటేష్ గారు స్వాగతం పలుకుతున్నాను. మా సంస్థకి మరి రేపు 9 ఫిబ్రవరి మీరు చేయబోయే టీవీ న్యూస్ సర్వీస్కి వారు ఎంతో సహకరిస్తున్నారు. వారితో పాటు కార్తీక ఎవరు సహకరిస్తున్నారు వారందరికీ మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనే పిల్లలకి బాధ్యత పిల్లలకు ఎంత స్వాగతం పలుకు సెలవు తీసుకున్నారు.